చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ స్వయంగా జోక్యం చేసుకొని ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ విషయంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారనేది అర్థమవుతుంది. ఆయన భార్య ప్రభుత్వానికి ఒక నోటీస్ పంపించింది. సిద్దిక్ కప్పన్కు కరోనా వచ్చింది. హత్రాస్ అత్యాచారాన్ని కవర్ చేయడానికి వెళ్తున్నప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. తర్వాత అనేక ఆరోపణలు చేశారు, అవన్నీ ఇంకా విచారణలో ఉన్నాయి. అతని కరోనా వస్తే అతన్ని మధురలో ఉన్న ఆసుపత్రిలో మంచానికి ఒక జంతువులాగా కట్టేశారు అని ఆమె చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు లేఖ రాసి దాని మీద ఆ కేసును తీసుకొని విచారించి సిద్దిక్ కప్పన్ను వెంటనే ఢిల్లీలో ఉన్న ఏఐఎంఏ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్కు మార్చమని ధర్మాసనం ఆదేశించింది. అప్పుడు సోలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి తుషార్ మెహతా అభ్యంతర పెడితే మెహతా మానవత్వం లేతో చెప్పొద్దు అని కూడా చీఫ్ జస్టిస్ అన్నారు. ఆ తర్వాత అతన్ని సిద్దిక్ కప్పన్ను అక్కడికి మార్చారు. కానీ చాలా యాంత్రికంగా వెను వెంటనే కొద్ది రోజులు కూడా కాకుండానే 7వ తారీఖు రాత్రి అతన్ని మళ్ళీ మధురైకి తీసుకొచ్చేసాము, అతనికి నయమైపోయింది, కరోనాకు నెగిటివ్ వచ్చింది అని చెప్పారు. కానీ ఆయన కరోనా పాజిటివే ఉంది ఇంకా అని తన దగ్గర రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి ఆయన భార్య చెప్తుంది. రెండవది అతను షుగర్ పేషెంటు, అటువంటి ఆయనకు ఇలా 2-3 రోజులు ఎలా నయమవుతుంది, మీరు ఒక విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉల్లంఘిస్తున్నారు అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆమె లేఖ రాశారు. తదుపరి ఏం జరుగుతుంది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా, మనం చూడాలి.